గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షానికి ఎక్కడికక్కడ చెరువులు కాలువలు పొంగి పొర్లుతున్న తరుణంలో దర్పల్లి మరియు సిరికొండ మండలాల పోలీస్ శాఖ సిఐ సైదా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలెవరూ బయటికి రాకూడదని, ప్రయాణాలు సరికాదని ప్రజానీకానికి తెలియజేశారు. ఎవరైతే పోలీసు వారి నిబంధనలను ఉల్లంఘిస్తారో వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ముందస్తు సూచనలు జారీ చేశారు. हेलो రోడ్డు దాటకుండా ఉండే విధంగా తగిన జాగ్రత్త తీసుకోవాలని, దీంతో పాటుగా ఈ ఎలక్ట్రిక్ వైర్లు టెలిఫోన్ స్తంభాలకు ఈ వర్షానికి కొన్ని ఎలక్ట్రిక్ షాక్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ యొక్క పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలను. ఈ గత 2 డేస్కు గవర్నమెంట్ కూడా ఈ వర్షం కారణం వల్ల సెలవులు ఇచ్చారు. పిల్లలు కూడా జర వాగులో అదేవిధంగా డ్యామ్స్ చెక్ డ్యామ్ల దగ్గర స్నానం చేయడానికి వెళ్ళిపోతుంటారు కాబట్టి దయచేసి ఆ పిల్లలు నెట్టుకోకుండా జాగ్రత్తగా చూడవలసింది కోరుచున్నాం. మా దర్పల్లి పోలీస్ వారు విజ్ఞప్తండి. దర్పల్లి మరియు శ్రీకొండ మండల ప్రజలకు, మా రైతులకు, మా యొక్క పోలీస్ వారి విజ్ఞప్తి, గత 2-3 రోజుల నుంచి వర్షం మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి కారణంగా ఈ విలేజ్లో ఉన్నటువంటి చిన్న చిన్న వాగులన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. దయచేసి ఆంధ్ర రైతులు తనకు గమనించి ముందుకు వెళ్ళవలసిందే కోరుతున్నాము. వాగులు వంకలు కదా పొంగి పొర్లుతున్నప్పుడు అన్నెసెసరీగా మనకు పిల్లలు తెలియకుండా ఆ నీటిలోగా రోడ్డు దాటకుండా ఉండే విధంగా తగిన జాగ్రత్త తీసుకోవాలని